हाय फ्रेंड्स वीटी वाल स्वागत एलांदर ने चला बहुनानी चपातीकना पूरी टेस्ट ते कुर्मा अच्छे नडी चसा प्रिपेर चसा चूदस मुझे स्टव दबर पे दाटो स्पून आईलते वेकना तिरगमत गिंजल स्पून वेकना हाफ टेबल स्पून जीलकर वेसुकुन्नानु नालुगु पच्चिमिर्चि वेसुकुन्नानंडि मीकंत कारम अवसरं लेदंटे रेंडु वेसुकोंडि मूडु अयिते आनियन्स् तीसुकुन्नानंडि पडवुगा सन्नगा कोसुकोवालि दांट्लोकि रेंडु रेम्मल करिवेपाकु वेसानु एरगड्ड एक्कुव कुक् अवकूडदंडि लाइट वेपुकున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ salt వేసుకున్నాను ఆనియన్స్ ఎక్కువ యాగొడండి నుజ్జు నుజ్జు అయిపోతే టేస్ట్ ఉండదు నేను ఆ చూపించిన గ్లాస్ తో రెండు గ్లాసులు అయితే వాటర్ తీసుకున్నానండి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోండి ఆనియన్ ఉడికిందా లేదా ఆనియన్ పొంటి కింద పడితేనే బాగుంటుందండి టేస్ట్ నేను ముందుగా 2 స్పూన్లు శనగ పిండిని కలిపి పెట్టుకున్నానండి గుల్లలు ఎక్కడ లేకుండా బబుల్స్ బాగా నీటిగా కలిపి పెట్టుకోవాలి అది దాంట్లో యాడ్ చేస్తున్నాను చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి నేను ముందుగా రెండు బంగాళ దుంప ఉడకబెట్టి పెట్టుకున్నానండి అవి దాంట్లో యాడ్ చేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా కసేపు ఉడికిన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి ఇది వేసుకున్న 2 సెకండ్స్ ఉంచుకోండి ఇంకేముంది రెడీ అయిపోయింది కుర్మా ఇది చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి